హలో హాయ్రా నాన్న, నేను రా మీ హిస్టరీ ఆఫీసర్ని. ఎంతో క్రేజీగా ఉన్నటువంటి, త్వర త్వరగా ప్రమోషన్లు వచ్చేటటువంటి, ఏబిబిఎస్సీ నుంచి రాబోతున్నటువంటి నోటిఫికేషనే ఎండోమెంట్ ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3. దీనికి సంబంధించి రెండవ పేపర్ గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏమైనా ఉంటే చెప్పండి, ఏదైనా మెటీరియల్ ఉంటే తీసుకుంటాం, బుక్ రాయించండి సార్ అని అడుగుతూ ఉన్నారు. సరే, ఈలోగా నేను మన లెక్చరర్స్ టీమ్కి చెప్పాను, సెకండ్ పేపర్ మరి మనం చేయగలమా అని చెప్పి. ఇందులో భాగంగా మన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. సాధ్యమైనంత త్వరలో మీ చేతిలో బుక్ వస్తుంది. ఎండోమెంట్కి సంబంధించి పేపర్ 2, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, దీనికి సంబంధించి మనకి బుక్ వస్తుంది త్వరలో. సరే, ఆ బుక్ తీసుకుందరు కానీ. అయితే ఈరోజు కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. పేపర్ 2కి సంబంధించి ఎండోమెంట్ గ్రేడ్ 3లో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ సంబంధించి వాటిల్లో 12 చాప్టర్లు ఉన్నాయి. 12 చాప్టర్లలో రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయని చెప్పి. రామాయణం మనం తీసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రామాయణ అన్నాడు, ఉద్గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు రెండో పేపర్ కోసం. బేసిక్ నాలెడ్జ్ రామాయణం మీద, మన పురాణాల మీద, మన వేదాల మీద, కేవలం బేసిక్ నాలెడ్జ్ని మనం పెంపొందించుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి? రామాయణంలో ఉన్నటువంటి కాండాలు 7 ఉన్నాయి. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? ఇట్లా 18 పర్వాలు ఉన్నాయి. ఇట్లా అంటే బేసిక్ నాలెడ్జ్. సంస్కృతంలోనే మొట్టమొదటిగా రాయబడిన ఆది కావ్యం రామాయణం. మొట్టమొదటి ఆది కవి వాల్మీకి మహర్షి, గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి, అవి వరుసగా మీరు గుర్తుపెట్టుకోవాలి, వరుసగానే గుర్తుపెట్టుకోవాలి, క్రొనలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, ఆఫ్టర్ దట్ సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, 7 కాండాలు ఉన్నాయి రామాయణంలో. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, బాగా గుర్తుపెట్టుకోవాలి, సుందరకాండ, అరణ్యకాండ, ఉత్తరకాండ అని 7 కాండాలు ఉన్నాయి రామాయణంలో. భాగాలను కాండాలు అంటారు, మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు, భాగవతంలోని భాగాలను స్కందాలు అంటారు. మొత్తం రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 24,000. ఇక తెలుగులో తొలి రామాయణం, వాల్మీకి రామాయణాన్ని ట్రాన్స్లేషన్ చేయడం, తెలుగులో తొలి రామాయణం, డైరెక్ట్ రామాయణం బోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. తెలుగులో తొలి రామాయణం బోన బుద్ధారెడ్డి, ఇన్ ది పీరియడ్ ఆఫ్ కాకతీయాస్, కాకతీయుల పీరియడ్లో బోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం తెలుగులో తొలి రామాయణం. అలానే మొల్ల రాసిన మొల్ల రామాయణం విజయనగరం కాలంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో. అలానే తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణం, తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణం. అలానే విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం,
విశ్వనాథుల వారు రాసిన రామాయణ కల్పవృక్షం. ఈ రామాయణ కల్పవృక్షానికే విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. రామాయణ కల్పవృక్షం రాసినందుకే విశ్వనాథ సత్యనారాయణ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అలానే పసుపులేటి రంగాజమ్మ అనే ఆవిడ విజయనగర కాలంలో మొల్ల రామాయణానికి పోటీగా రామాయణ విషవృక్షం అని రాశారు. పసుపులేటి రంగాజమ్మ, పసుపులేటి రంగాజమ్మ, పసుపులేటి రంగాజమ్మ రామాయణ విషవృక్షం అని బుక్ రాశారు. ఇవి కొన్ని బేసిక్ రామాయణాల గురించి బాగా గుర్తుపెట్టుకోండి. హిందీలో రామాయణం అంటే తులసీదాస్, రామచరిత మానస్. సరే, రామాయణాన్ని వాల్మీకి మహర్షి తమాసా నది ఒడ్డున భరత ముని చేత రాయించారు. వాల్మీకి చెప్తుంటే భరతుల వారు రాశారు. తమసా నది ఒడ్డున వాల్మీకి ఆశ్రమం ఉండే, వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండే, ఆ ఆశ్రమం దగ్గర వాల్మీకి శ్లోకాలు చెప్తుంటే రచన చేసింది భరత ముని తమసా నది ఒడ్డున. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు రామాయణంలో కథానాయకుడు రాముల వారు, రాముల వారి వంశం సూర్యవంశం. రాజు పరంగా చూస్తే ఇక్ష్వాక వంశం, ఇక్ష్వాకు వంశం. సూర్యచంద్ర వంశాలన్నీ ఉంటాయి కదా, సూర్యవంశం. మళ్ళీ కొన్ని చోట్ల రాముల వారి వంశం రఘువంశం అని ఉంటుంది. రఘు మహారాజు ఏలాడు కాబట్టి ఇక్ష్వాక వంశంలో లేదా సూర్యవంశంలో రాముల వారిని ఇక్ష్వాక వంశస్థులు అని అంటారు. అంటే సూర్యవంశానికి చెంది అనేక వంశాలు ఉంటాయి, సూర్యవంశపు బేస్గా అనేక వంశాలు ఉంటాయి. అలాంటి వంశాలలో ఇక్ష్వాక వంశం ఒకటి. ఇక్ష్వాకుడు అనే రాజు పేరిట ఇక్ష్వాక వంశం వచ్చింది. ఆ వంశంలోనే రఘు మహారాజు అని ఉండే, కాబట్టి ఇక్ష్వాకుడు అనే రాజు నుంచి ఇక్ష్వాక వంశం, రఘు మహారాజు పేరిట రఘువంశం, ఇక సృష్టి ధర్మాల ప్రకారం సూర్యవంశం రాముల వారిది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు మనకు చరిత్రకు తెలిసినంత వరకు ఆధ్యాత్మికంగా కనుక చూస్తే సూర్యవంశానికి మూల పురుషులు వైవసత్వపు మనువు, వైవసత్వపు మనువు, వైవసత్వపు మనువు, వైవసత్వపు మనువు సూర్యవంశానికి మూల పురుషులు. ఈ సూర్యవంశంలోనే ఒక రాజు ఇక్ష్వాకుడు అని మీకు నేను చెప్పాను. ఈ ఇక్ష్వాకుడు అనే రాజు సరయూ నది ఒడ్డున అయోధ్య నగరాన్ని నిర్మించారు. సరయూ నది ఒడ్డున అయోధ్య నగరాన్ని నిర్మించింది దశరథ మహారాజు కాదు, రాముల వారు కాదు. నిర్మించింది సరయూ నది ఒడ్డున అయోధ్య నగరాన్ని నిర్మించింది, బాగా గుర్తుపెట్టుకోండి, సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుడు అనే రాజు. ఇక్ష్వాకుడు, రఘు మహారాజు వీళ్ళు శ్రీరాముడికి పూర్వం రాజులు వాళ్ళ వంశంలో, సూర్యవంశంలో. అందువల్ల రఘు మహారాజు పేరిట రఘువంశం అనే పేరు వచ్చింది, ఇక్ష్వాకుడు పేరిట ఇక్ష్వాక వంశం అని పేరు వచ్చింది. అసలు వీళ్ళ కుదురు సూర్యవంశం. రైట్, ఇక మనం ఉత్తరప్రదేశ్, నవ్వు ఉత్తరప్రదేశ్ సరయూ నదీ తీరాన గల అయోధ్యను రఘువంశానికి చెందిన ఇక్ష్వాకుడు నిర్మించను. ఇక మన రామాయణ కథాకాలానికి అయోధ్య నగరాన్ని దశరథుల వారు పాలిస్తున్నారు, సేమ్ సూర్యవంశం, దశరథుల వారు పరిపాలిస్తున్నారు. ఇక్కడి నుంచి మనకి బాలకాండ మొదలవుతుంది. ఏడు కాండాలలో
బాలకాండ దశరథ మహారాజు వద్ద నుంచి స్టార్ట్ అవుతుంది. ఆయన ఆయన ప్రస్తావన నుంచి మనకు బాలకాండ అనే విభాగం మనకి స్టార్ట్ అవుతుంది. దశరథ మహారాజుకి ముగ్గురు భార్యలు కౌశల్య, సుమిత్ర, కైకేయి, లేకపోతే కైక. కౌశల్య, సుమిత్ర, కైక బాగా గుర్తుపెట్టుకోవాలి. ముగ్గురు భార్యలు దశరథ మహారాజుకి. దశరథుల వారి ఆస్థానంలో ముగ్గురు పురోహితులు ఉన్నారు, సలహాలు ఇచ్చేవాళ్ళు, కమ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసేవాళ్ళు. ముగ్గురు పురోహితులు ఉన్నారు, ఒకరు వశిష్ఠుడు, వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడు అంటే, వశిష్ఠ మహర్షి అంటే విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహర్షి, గొప్పవారు. రెండో వారు వామదేవుడు, మూడవ వారు జాబాలి. వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి వీళ్ళు ముగ్గురు ముఖ్యమైన పురోహితులు దశరథుడి ఆస్థానంలో అయోధ్య నగరాన. ఎవరా ముగ్గురు చెప్పండి నాకు ఇప్పుడు మీరు. ఒకరు వశిష్ఠ మహర్షి, రెండో వారు వామదేవుల వారు, మూడో వారు జాబాలి. ఈ వశిష్ఠ మహర్షి రఘువంశపు కుల గురువు. ఇవే అడుగుతాడు వీటిలో. ఈ వశిష్ఠ మహర్షి రఘువంశపు కుల గురువు. వామదేవుల వారు మంచి న్యాయ కోవిదులు. జాబాలి అనే పురోహితుల వారు మంచి మేధావి. ఎలా అయితే దశరథుల వారికి ముగ్గురు భార్యలు కౌశల్య, సుమిత్ర, కైక ఉన్నారో, ముగ్గురు పురోహితులు కూడా ఉన్నారు దశరథుల వారికి, సలహాలు ఇవ్వడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసుకోవడానికి. ఆ ముగ్గురులో ఒకరు వశిష్ఠ మహర్షి, రెండో వారు వామదేవుడు, మూడో వారు జాబాలి. వీళ్ళల్లో వశిష్ఠ మహర్షి రఘువంశానికి కుల గురువు. గుర్తుపెట్టుకోవాలి, మనం బాలకాండ గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి కాండమైన బాలకాండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, అరణ్యకాండ, దెన్ ఆల్సో లాస్ట్ వన్ ఉత్తరకాండ. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి రామాయణంలో. ఎవరు రాశారు? వాల్మీకి రాశారు. అంటే వాల్మీకి అనే పేరు వస్తుందిలేండి, బట్ వాల్మీకి చెప్తుంటే శ్లోకాలు భరతుల వారు, భరతముని గారు రాశారు. సరే, ఎనీహౌ, ఇక అయోధ్య రాజ్యానికి 8 మంత్రులు ఉన్నారు. అయోధ్య నగరాన్ని ఎవరు కట్టారు? ఇక్ష్వాకుడు అనే రాజు కట్టాడు. సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకుడు అనే రాజు సరయూ నదీ తీరాన అయోధ్య నగరాన్ని నిర్మించారు. బట్ రామాయణ రచన వాల్మీకి మహర్షి వారి ఆశ్రమంలో ఎక్కడ చేశారు? ఏ నది ఒడ్డున చేశారు? తమసా, TAMASA, తమసా నది ఒడ్డున చేశారు రామాయణ రచన. అయోధ్య ఏమో సరయూ నది ఒడ్డున ఉన్నది. సరే, అయోధ్య రాజ్యానికి 8 మంత్రులు, వారిలో ముఖ్యులు ప్రధాని సుమంతుడు అని ఆయన. రథాలు నడపడం, వాటి మెయింటెనెన్స్ చూడడం, ఇవన్నీ చూస్తాడు సుమంతుడు. రథచోదకుడు, సుమంతుడు అంటే రథచోదకుడు, రథాలు నడిపేటటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి ఈయన మెయిన్. ఈ 8 మంత్రుల్లో కాలం గడుస్తుంది, సూర్యుడు వస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. దశరథుల వారికి వయసు పైబడుతుంది, కానీ సంతానం లేదు, పిల్లలు కలగలేదు. ముగ్గురు భార్యలకి పిల్లలు లేరు. బాగా గుర్తుపెట్టుకోవాలి, రాముడు యొక్క కథ మనం చెప్పుకుంటున్నాం. ఇది వినే మీరు, చెప్పే నేను అదృష్టవంతులం. కారణం ఏంటంటే, రామాయణాన్ని ఈ సెకండ్ పేపర్, ఎండోమెంట్ సెకండ్ పేపర్ పుణ్యంతోనన్నా వింటున్నాం, తెలుసుకుంటున్నాం. ఎస్, నేను మీ శ్రీ రఫీసాని. అయితే దశరథుడికి సంతానం కలగనందున వారు 2 యాగాలు చేశారు దశరథుడు. ఒకటి అశ్వమేధ యాగం, 2 పుత్రకామేష్టి యాగం. 2 పుత్రకామేష్టి యాగం. ఈ యాగాలు చేయాలంటే పేరు మోసిన ఋషి పుంగవులు కావాలి. నార్మల్గా ఉన్న ఋషి పుంగవుల వల్ల కుదరదు.
అందువలన ఋష్య శృంగుల వారు అని ఆ రోజులో ఫేమస్ ఉండే ఋష్య శృంగుల వారు ఇంటుందా ఇంటుపడుతుందా లేదా ఋష్య శృంగుల వారు అనే 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 ఒక ఒక గురువుని పిలిపించి వారి చేత అశ్వమేధ యాగం కానీ పుత్రకామేష్టి యాగం కానీ చేయించారు వారి పేరు ఋష్య శృంగుల వారు వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పచ్చదనం వారు ఎక్క ఋష్య శృంగుల వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పాడి పంటలు ఏ ఋతువులో జరగాల్సినటువంటి ప్రకృతి వర్షం ఎండ చలదనం వారు వచ్చారు అని అంటే అయోధ్యకి అయోధ్య నగరం పులకరించిపోయింది అణు అడువున అంత గొప్ప పేరున్నవారు ఋష్య శృంగుల వారు వారి నాయకత్వాన దశరథుల వారు బిడ్డల కోసం అశ్వమేధ యాగం పుత్రకామేష్టి యాగం చేయడం జరిగింది తరువాత ఈ యాగం వల్ల దశరథుల వారికి నలుగురు సంతానం జన్మించారు కౌశల్యకు రాముల వారు సుమిత్రకు లక్ష్మణుడు శతఘ్నులు వారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు వారు ఇద్దరు దెన్ కైకేయికి భరతుడు కౌశల్యకి శ్రీరాముడు అలానే సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కైకేయికి భరతుడు జన్మించారు ఇందులో ఏది మన సుమిత్రకు ఇద్దరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అన్నాం కదా వీళ్ళిద్దరు ట్విన్స్ కవలలు మనం ఏమంటాం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని అంటాం మనం నలుగురిని రాముడు పెద్ద పెద్ద ఆయన లక్ష్మణుడు రెండవ సంతానం తర్వాత శత్రుఘ్నుడు రావాలి మనకి ఎందుకంటే సుమిత్రకు పుట్టిన ఇద్దరు ట్విన్స్ కాబట్టి కానీ మనం మామూలుగా రాముడు భరతుడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అంటాం ఏదేమైనా నలుగురు బిడ్డలు ఈ నలుగురికి మళ్ళీ జాతక కర్మ నిర్వహించింది వశిష్ఠ మహర్షి రఘువంశానికి రాముల వారి కాలంలోనూ దశరథుల వారి కాలంలోనూ కులగురువు వశిష్ఠ మహర్షి అని మనం చెప్పాం సరే ఇక ఈ పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారు ఈ నలుగురు సంతానం 15-16 ఏళ్ళు వయసు వచ్చారు ఈ సమయానికి విశ్వామిత్రుల వారు ఒక యజ్ఞం చేస్తున్నారు ఆ రోజుల్లో మీరు ఊహించుకోవాల్సింది ఏంటంటే వెనక బ్యాక్డ్రాప్ కానీ ప్రకృతి దృశ్యాలను ఎక్కువగా మీరు ఊహించుకోవాలి రామాయణం వినేటప్పుడు ప్రకృతి దృశ్యాలు ఎందుకు అని అంటే శల ఏళ్ళు దట్టమైన అరణ్యాలు కుందేళ్ళు ఎక్కడ చూసినా మునులు ఋషులు వీళ్ళు తిరుగుతున్నటువంటి పవిత్రమైన నేల మన భారతదేశం కాబట్టి యాక్చువల్లీ ముని అని అంటే బ్రాహ్మణుల నుంచి వస్తే వాళ్ళు మోక్షం పొందితే వాళ్ళు మునులు అవుతారు క్షత్రియుల నుంచి వాళ్ళు మోక్షం పొందితే తపస్సు చేసి వాళ్ళు ఋషులు అవుతారు భరద్వాజులు ముని వాల్మీకి మహర్షి వశిష్ఠుల వారు మహర్షి గుర్తుపెట్టుకోవాలి విశ్వామిత్రుడు ఋషి దెనాల్సో మహర్షి మహర్షి కాదు సారీ బ్రహ్మర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర కాబట్టి విశ్వామిత్రులు ఒక యాగం చేస్తున్నారు దానికి రాక్షసులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు విశ్వామిత్రుల వారిని అప్పుడు విశ్వామిత్రుల వారు రాముణ్ణి లక్ష్మణుణ్ణి తోడు తీసుకుని రాక్షసుల మీద యుద్ధం చేద్దామని వచ్చి దశరథుల వారిని అడిగారు ఇదంతా మీరు బాలకాండలో జరుగుతున్న కథ తొలుత దశరథుల వారు రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపడానికి నిరాకరించారు ఎందుకంటే చిన్న వయసు ఇప్పుడే వీళ్ళు యుద్ధాలేమిటి నేను పంపించను అన్నారు అసలే విశ్వామిత్రుల వారికి కోపం ఎక్కువ చాలా పవర్ఫుల్ బ్రహ్మర్షి ఋషి విశ్వామిత్ర ఆయన కోపంతో అలిగెళ్ళిపోతుంటే మరి దశరథుల వారు మనసు మార్చుకొని సరే రాముడు లక్ష్మణుల్ని ఇస్తాను తీసుకువెళ్ళండి అని పంపించారు
అప్పుడు అక్కడొక ఎపిసోడ్ ఏంటంటే విశ్వామిత్రుల వారి సహకారంతో రాముడు మరియు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి తాటకి అనే రాక్షసిని చంపారు. ఆ యజ్ఞం చెడగొట్టడానికి వస్తే తాటకి అనే రాక్షసిని చంపారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఘట్టం అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడి యాగం చెడగొట్టడానికి సుబాహుడు మారీచుడు అనే రాక్షసులు యుద్ధానికి వచ్చారు. యాగం చెడగొడుతున్నారు సుబాహుడు మారీచుడు. మరి వీళ్ళిద్దరి మీద మళ్ళీ రామలక్ష్మణులు మళ్ళీ యుద్ధం చేయడం మొదలైశారు. అప్పుడు యుద్ధంలో సుబాహు అనే రాక్షసుడు చనిపోయాడు. మారీచుడు తప్పించుకొని పారిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దక్షిణాదికి వచ్చి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. ఆఫ్టర్ దట్ ఆయన రావణాసురుడి వద్దకు చేరుకున్నాడు. ఎవరు? మారీచుడు. బాగా గుర్తుపెట్టుకో, సుబాహుడు చనిపోయాడు. ఇది విశ్వామిత్రుడి ఆస్థానంలో రామలక్ష్మణులు ఉన్నప్పుడు జరిగిన స్టోరీ. ఆఫ్టర్ దట్ విశ్వామిత్రుల వారి వద్దే రామలక్ష్మణులు ఉన్నప్పుడు మిథిలా నగరంలో జనక మహారాజు కుమార్తె సీతమ్మకు చెందిన స్వయంవరాన్ని ప్రకటించి ఉన్నారు. జనక మహారాజు ఒక ఉత్తరం రాసి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉత్తరం రాసి విశ్వామిత్రుల వారిని, వారి వద్ద ఉన్న ఋషులను శిష్యులను అందరినీ తీసుకుని మిథిలా నగరానికి స్వయంవరం తిలకించడానికి వస్తే బాగుంటుందని ఉత్తరం రాశారు. ఒక దూత ద్వారా ఒక పత్రం పంపారు విశ్వామిత్రుల వారికి, జనక మహారాజు మిథిలా నగరం నుంచి. అప్పుడు విశ్వామిత్రుల వారు ఆ పత్రాన్ని లక్ష్మణుడు కూడా చదివారు. రామలక్ష్మణుల్ని తీసుకొని విశ్వామిత్రుల వారు మిథిలా నగరానికి బయలుదేరారు. ఇదంతా బాలకాండలో జరుగుతున్న కథ, నేను మీకు చెప్తున్నాను. నేను మీ హిస్టరీ రఫీసాద్. ఎక్కడికి బయలుదేరారు? ఇప్పుడు మిథిలా నగరానికి బయలుదేరారు. వెళుతుండగా రాముల వారు 18-19 ఏళ్ళు ఉంటాయి రాములు, 17 ఏమో. వెళుతుండగా రాముల వారి కాలు ఒక రాయికి తగిలింది. ఆ రాయికి తగిలి ఆ రాయి అక్కడ మాయమై అహల్య ప్రత్యక్షమైంది. అప్పుడు రాముల వారు ఆశ్చర్యపడి విశ్వామిత్రుల వారిని అడిగారు, ఎవరి అహల్య, ఏమిటి కథ అని. అప్పుడు విశ్వామిత్రుల వారు రాముడికి లక్ష్మణుడికి మిథిలా నగరానికి అరణ్యాల వెంబడి కొండగుట్టలు దిగుతూ దారులు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి ఈ యొక్క గడ్డి పచ్చగడ్డితో ఉన్నటువంటి ఈ యొక్క దారుల ఎమ్మట శిలయేరుల ఎమ్మట నడిచే అరణ్యంలో కూడా మిథిలా నగరానికి వెళుతున్నప్పుడు రాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారింది. అప్పుడు అహల్య ఎవరు అని అడిగితే రాముల వారు విశ్వామిత్రుల వారు అహల్య గురించి చెప్పారు. అహల్య గౌతముడి భార్య చాలా అందగత్తె అహల్య. అయితే ఈ అహల్య మీద ఇంద్రుడు మనసు పడ్డాడు. గౌతముడు లేని కాలంలో, బయటికి వెళ్ళిన కాలంలో ఇంద్రుడు గౌతముడిలా వేషం వేసుకుని అహల్యకు చేరువయ్యాడు. ఫలితంగా ఇది చూసినటువంటి గౌతముడు అహల్యను, భర్త అయిన గౌతముడు అహల్యను శపించాడు, నువ్వు రాయిగా మారు అని. గౌతముడికి అంత పవర్ ఉండేది మాటల్లో. అయితే మళ్ళీ అతనే వరం కూడా ఇచ్చాడు భార్యకి. రాముడు అని ఆయన వస్తారు, ఆయన కాలు తగిలితే మళ్ళీ నువ్వు రాయి నుంచి పక్కకు జరిగి అహల్యగా మారతావు అని. అందువల్ల రాముల వారికి కథ చెప్పడంతో రాముల వారికి ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంకా ఆఫ్టర్ దట్ అనంతరం విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు. జనక మహారాజు ఎదురొచ్చి స్వాగతం పలికాడు. ఇక ఆ స్వయంవరంలో, సీతా స్వయంవరంలో పాల్గొనడానికి రకరకాల రాజ్యాల నుంచి
రామాయణ కాలంలో ఉన్నటువంటి రకరకాల రాజ్యాల నుంచి అనేక రాజకుమారులు వచ్చారు. అయితే ఇక్కడ శ్రీరాముడి వంతు వచ్చింది. విశ్వామిత్రులు చెప్పారు మీరు ఈ పని చేయాలి అని. అప్పుడు శ్రీరాముడు శివధనుస్సుని ఎత్తడమే కాదు, నారిని వింటి కొమ్ముకి తగిలించబోయారు. నారిని వింటి కొమ్ముకి తగిలించబోతే అది పెళ్ళ పెళ్ళమని విరిగిపోయింది. అంటే పాతకాలపు వింటి నారి అది. అంటే రాముల వారు స్వయంవరంలో గెలిచారు. సీతమ్మ రాముల వారి మెడలో హారం వేసింది. ఇక అక్కడ ఉన్నటువంటి పుష్పాలు, ఫలాలు, ప్రజలు, పశుపక్షాదులు సంతోషంతో నాట్యం చేశాయి. రాముల వారికి పెళ్ళి అయ్యింది. అయితే జనక మహారాజుకు ఒక సోదరుడు ఉన్నాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదరుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అప్పుడు జనక మహారాజు సోదరుడు జనక మహారాజుతో చెప్పాడు, రాముల వారికి ఇంకో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారంట కదా, ఇంకా ముగ్గురు ఉన్నారంట కదా, నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, ముగ్గురికి ముగ్గురికి ఇద్దాం, సీతమ్మను రాముల వారికి ఇచ్చాం కదా అని. అప్పుడు జనక మహారాజు సోదరుడి ముగ్గురు కుమార్తెలను లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వివాహం ఆడారు. ఒక స్వయంవరానికి వెళితే నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. ఇక్కడ రాములవారు స్వయంవరంలో గెలిచి సీతను పెళ్లి చేసుకోవడం, అలానే లక్ష్మణుడు ఊర్మిళను పెళ్లి చేసుకోవడం, లక్ష్మణుడి భార్య ఊర్మిళను పెళ్లి చేసుకోవడం, భరతుడు మాండవిని పెళ్లి చేసుకోవడం, మాండవిని పెళ్లి చేసుకోవడం, అలానే శత్రుఘ్నుల వారు సుతకీర్తిని పెళ్లి చేసుకోవడం, ఇలా నాలుగు పెళ్ళిళ్ళు జరిగాయి. రాముల వారు సీతని, లక్ష్మణుల వారు ఊర్మిళని, భరతుల వారు మాండవిని, శత్రుఘ్నుల వారు శతుకీర్తి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అంటే ఈ నలుగురు అక్క చెల్లెళ్ళే, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడుల యొక్క భార్యలు అక్క చెల్లెళ్ళే, కజిన్స్. ఎస్, ఇక్కడ సీతమ్మ గురించి రెండు వాక్యాలు మీకు నేను చెప్పాలి. సీత అంటే నాగటి చాలు అని అర్థం, నాగటి చారా అని అర్థం సీత అని అంటే. ఎందుకంటే జనకుడు భూయజ్ఞం చేస్తూ నాగలితో దున్నుతుండగా సీత బంగారు పెట్టెలో జనక మహారాజుకి దొరికింది సీతమ్మ బంగారు పెట్టెలో. అందువల్ల సీత అంటే నాగటి చాలు అని అర్థం. అందుకే సీత అని పేరు పెట్టారు. అందువల్లనే మీరు గమనించండి, హిస్టరీలో కూడా సీత క్షేత్రాలు అని ఉంటాయి. అంటే పచ్చగా పండిన పొలాలు అని అర్థం. పచ్చగా ఏపుగా పండుతున్న పొలాలు సీతక్షేత్రాలు. సీతాధ్యక్ష అని ఉంటుంది హిస్టరీలో, మౌర్యుల ఆర్యుల పీరియడ్లో సీతాధ్యక్ష అంటే వ్యవసాయ అధికారి, వ్యవసాయ కార్యక్రమాలన్నీ చూసుకునేటటువంటి అధికారి అని అర్థం సీతాధ్యక్ష అంటే. జనక మహారాజు కుమార్తె కాబట్టి ఈ సీతకు జానకి అనే పేరు వచ్చింది. అలానే మిథిలా నగరానికి చెందిన యువరాణి గనక సీతమ్మకు మైథిలి అనే పేరు వచ్చింది. ఇక ఈ మ్యారేజ్ తర్వాత అయోధ్యకు తిరుగు ప్రయాణం అయ్యారు. అయోధ్యకి విశ్వామిత్రుల వారు నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు భార్యలు, వారి భార్యలు తిరిగి అయోధ్యకు వస్తుండగా ఒక రకంగా చెప్పాలంటే రాజులనే తన యొక్క పాండిత్యం ద్వారా కింద మీద చేసినటువంటి పరశురాముడు ఆయన ఎదురయ్యాడు ఈ బృందానికి. పరశురాముడు, తన పేరు రాముడే, అరే ఈయనెవరు, నా పేరు పెట్టుకున్నాడు, నీకు అంత కీర్తుందా, నన్ను మించిన కీర్తుందా అని సవాల్ విసిరాడట పరశురాముడు రాముడితో. ఒకవేళ నాకన్నా నీవు గొప్పవాడివైతే
వైష్ణవ చాపం అనే ఒక ఒక ఆయుధం. వైష్ణవ చాపాన్ని ఎక్కుపెట్టు చూద్దాం, వైష్ణవ చాపంని ఎక్కుపెట్టు చూద్దాం నాకన్నా గొప్పవాడివైతే అని అన్నాడట పరశురాముడు రాముడితో. అప్పుడు పరశురాముడిని ఏమీ అనుకుండా రాముడు చిరునవ్వుతో వైష్ణవ చాపాన్ని ఎక్కు పెడుతున్నప్పుడు రాముల వారి యొక్క అంతర్లీనమైన రూపం, శ్రీమన్నారాయణుడి రూపం పరశురాముడికి కనపడింది. వెంటనే పరశురాముడు సంతోషంతో రాముడికి ఏమంటాం దాన్ని మనం తదాస్తు చెప్పి, పరశురాముడు రాముడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి పరశురాముడు తిరిగి అడవులకి వెళ్ళిపోయాడు. ఎస్, ఇది రామాయణంలో మొదటి కాండ బాలకాండ. రామాయణంలో మొదటి కాండ బాలకాండ. యా, ఈ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం బాలకాండ తర్వాత అయోధ్యకాండ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం చెప్పిన ఈ పావుగంట లెసన్లో రకరకాల పేర్లు వచ్చినాయి, రకరకాల ప్లేసెస్ వచ్చినాయి, రకరకాల వంశాలు వచ్చినాయి. వీటిని ఐడెంటిఫై చేయండి. సిలబస్లో కూడా అదే, రామాయణ బేసిక్ నాలెడ్జి అని చెప్పి రామాయణాన్ని పాలించిన వంశాలు, రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు, రామాయణంలోని వివిధ ప్రాంతాలు, వాటి గురించే మొదటి చాప్టర్. మొత్తం 12 చాప్టర్లు, ఇంచుమించు ఒక్కొక్క చాప్టర్ మీద 12 బిట్లు వస్తాయి. కాబట్టి రామాయణం మీద 12 బిట్లు వస్తాయి. కాబట్టి బాలకాండ గురించి చెప్పాను, పదే 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 వినండి, రాసుకోండి. కుదిరితే మెటీరియల్ కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, స్టాండర్డ్గా, లేకపోతే చేయొద్దు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు నేను చెప్పి తీరాలి. ఇంకోటి ఏంటంటే 7వ చాప్టర్ వేదాలు, వేదాంగాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, సంహితలు, బ్రాహ్మణాలు, ఇలా వేద సాహిత్యం ఉంది 7వ చాప్టర్లో. ఎండోమెంట్ గ్రేడ్ 3, 60 పోస్టులు కనుక 7వ చాప్టర్లో వేదాలు ఉంది. నేను మీకు 6-7 మంత్స్ బ్యాక్ వేదాల మీద 2 అవర్స్ క్లాస్, పెయిడ్ క్లాస్ ఒకటి చెప్పా, పెయిడ్ క్లాస్ 150 రూపీస్, అంటే ఇది కమర్షియల్ అనుకోకండి, 2 అవర్స్ చెప్పా వేదాల మీద. అది మీకు తెప్పించుకుంటే మీరు పెయిడ్ వీడియో అది 150 రూపీస్. అది మీరు తెప్పి ఎట్లా తెప్పించుకోవాలనేది మన డిస్క్రిప్షన్లో ఉంది, కింద డిస్క్రిప్షన్లో చూడండి. 150 రూపీస్ పెయిడ్ చేస్తే మీకు స్క్రీనింగ్ షాట్ పెడితే, ఏది ఆ ఇచ్చే నెంబర్కి మీరు స్క్రీనింగ్ షాట్ పెట్టి మీ మీ యొక్క మెయిల్ అడ్రస్ ఇస్తే మన వాళ్ళు మీకు 2 నిమిషాల్లో మీకు అది పంపిస్తారు. మీకు 2 అవర్స్ వినొచ్చు, ఒక్క బిట్ మిస్ కాదు. 12 7వ చాప్టర్ అదొకటి మీరు తెప్పించుకోండి, పెయిడ్ క్లాసు 150 రూపీసు. అది 7వ చాప్టర్. ఇక మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఏకధాటిగా వితౌట్ యాడ్స్, వితౌట్ యాడ్స్ ఏకధాటిగా 2 అవర్స్ పైన ఆ వీడియో మీకు ఫుల్ ఉపయోగపడుతుంది. 7వ చాప్టర్కి మీరు చదవాల్సిన అవసరం లేదు. మొదటి చాప్టర్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మెటీరియల్ తీస్తే మీకు నేను వీడియో చేస్తా తెప్పించుకుందరు కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది డిస్టిక్ పోస్టు, చాలా త్వరగా ప్రమోషన్ల మీద గ్రేడ్ 2 గ్రేడ్ 1, ఆ తర్వాత ఇంకా అసిస్టెంట్ కమిషనర్, ఇట్లా ఆ పైకి ఆ స్థాయికి చేరతారు మీరు, చాలా త్వరగా వెళ్తారు మీరు. 60 పోస్టులు అంటే ఎక్కువ పోస్టులే. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2007లో ఎండోమెంట్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చినప్పుడు 111 పోస్టులు ఉమ్మడి రాష్ట్రానికి, ఇప్పుడు 60 పోస్టులు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి. మరి 60 పోస్టులు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కదా. డిస్ట్రిక్ట్ పోస్టులు, ప్రమోషన్లు చాలా స్పీడ్గా ఉంటాయి. ఇవే కదా మీరు మనం చెప్పుకునేది, రామాయణం విన్న మొత్తం ప్రకృతిలో మీరు ప్రకృతిలోకి, పచ్చటి ప్రకృతిలోకి, నెమళ్ళు తిరిగే ప్రకృతిలోకి, కుందేళ్ళు తిరిగే ప్రకృతిలోకి, జింకలు లేడీలు తిరిగే ప్రకృతిలోకి, సెలయర్లున్న ప్రకృతిలోకి వెళ్ళి ఈ పాఠాలు వింటే త్వరగా మీకు వచ్చేస్తాయి. అది మనసుతో వెళ్ళిపోవాలి మీరు, ఇది మైండ్తో వినాలి. ఓకేనా? ఆ వేదిక కల్చర్ 7వ చాప్టర్ ఆ 150 వీడియో తెప్పించుకోండి, 150 రూపీస్ పెయిడ్ వీడియో, ప్లస్ ఈ రామాయణం వినండి, రాసుకోండి.
గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అడుగుతున్నారు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా సారని, అప్లై చేసుకోవచ్చు. నిరభ్యంతరంగా మీరు హాయిగా అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. మరి ఉంటున్నా నేను మీ హిస్టరీ రఫీసాన్ని బాలకాండం గురించి చెప్పాను మనం. ఈ బాలకాండలో ఏమున్నాయి, దశరథుల వారు వారి వారి యొక్క సంతానం కలగడం, తర్వాత ఏమంటాం దాన్ని మనం యజ్ఞాలు చేయడం, తర్వాత యాగం చేయడం, తర్వాత సంతానం కలగడం, ఆ తర్వాత విశ్వామిత్రులు వారు రావడం, వీళ్ళు రామలక్ష్మణులు తీసుకెళ్లడం, తాటకిని చంపడం, సుబాహు మారీచుడిని చంపకపోవడం, సుబాహుడు చనిపోవడం, మారీచుడు తప్పించుకొని సముద్ర గర్భంలోకి వెళ్ళి రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోవడం, ఆఫ్టర్ దట్ మిథిలా నగరానికి వెళ్ళడం స్వయంవరం, ఆ తర్వాత నలుగురికి మ్యారేజ్ అవ్వడం, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు నలుగురికి మ్యారేజ్ అవ్వడం, తిరిగి వస్తున్నప్పుడు పరశురాముడుతో పోటీ పడి పరశురాముడు రాముడి అంతర్దర్శనాన్ని చూసి రాముల వారికి బెషాలకు చెప్పి ఆయన మళ్ళీ అడవులలో వెళ్ళిపోవడం, ఇది బాలకాండ. రెండవ కాండ వచ్చి అయోధ్యకాండ. ఇక రాముల వారికి పట్టాభిషేకం ఎలా చేయాలి, ఎవరు అడ్డుపడ్డారు, దానివల్ల రాముల వారు ఏమయ్యారు, ఏం జరిగింది, అది రెండోది బాగుర్తుపడ అయోధ్యకాండ. తర్వాత రాముల వారు 14 సంవత్సరాలు వనవాసం, అరణ్యకాండ. తర్వాత రాముల వారు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్ళడానికి కిష్కింద కాండ, అంటే వానర సైన్యాన్ని పికప్ చేసుకోవడం, సుగ్రీవుడు వాలిని చంపడం, ఇవన్నీ కిష్కింద కాండ. ఆఫ్టర్ దట్ వానర సైన్యం మొత్తానికి అధిపతి అయినటువంటి హనుమంతుల వారు సీత ఆచూకీ కనుక్కొని వచ్చి రాముల వారికి చెప్పడం సుందరకాండ. తర్వాత సుగ్రీవులు వానర సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళి రావణుడితో యుద్ధం చేయడం యుద్ధకాండ. తిరిగి దిగ్విజయంగా రావడం ఉత్తరకాండ. ఎస్, నేను మీ హిస్టరీ రఫీసాన్ని ఉంటాను. జాబు కొట్టి తీరాలి, ఒక జాబు మీకు ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.